हेलो अंडी तेलुसुको रेडियो चैनल की स्वागतम। ई वीडियो मनम स्ट्राडिल अडजस्ट मेथड्स लो अडिशनल स्ट्राडिल क्रिएट चेस्तां कदा। सो दानिकि संबंधिंचिन ग्रीक्स गुरिंचि मात्लाडुकुंटामन्नमाट। सो कंप्लीट गा डेल्टा स्ट्रक्चर एला उंटुंदी अने दानि गुरिंचि वीडियो उंटुंदंडि। अलागे थीटा गामा वीगा वीटिकि संबंधिंचि कूडा चेप्पंडि अंटुन्नारु। याक्चुअल गा वाटिकि संबंधिंचि मनम अडजस्ट मेथड लो वाटिनि कन्सिडर अयिते चेयमु। सो वाटिनि असलु मनं कंट्रोल कूडा चेयमन्नमाट। अवि वच्चेसि टाइम पैन डिपेंड अयि उंटायि, अलागे इंप्लाइड वोलटालिटी पैन डिपेंड अयि उंटायि अन्नमाट। सो मनं रेंडिटिनि कंट्रोल चेय అంటే కంట్రోల్ చేయలేం. ఇవి వచ్చేసి డెల్టా వచ్చేసి మనకు అండర్లైన్ అసెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి మనం డెల్టాని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో V కానీ అలాగే తీటాని మనం కంట్రోల్ చేయలేం, ఎందుకంటే ఇంప్లైడ్ వోల్టాలిటీని మనం కంట్రోల్ చేయలేం, టైంని మనం కంట్రోల్ చేయలేం, కాబట్టి ఆ రెండింటిని మనం కంట్రోల్ చేయలేం. సో మనం అండర్లైన్ అసెట్ని కంట్రోల్ చేయగలం కాబట్టి, సో డెల్టా అనేది అండర్లైన్ అసెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం డెల్టాని బేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఏ అడ్జస్ట్మెంట్ అయినా డెల్టాని కంట్రోల్ చేయడం ద్వారానే అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి, సో ఇవి మాత్రమే మనం చెప్పగలం అన్నమాట. వాటి యొక్క స్ట్రక్చర్స్ మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేం, కాకపోతే ఇలా ఇలా యాక్ట్ అవుతాయని మాత్రం చెప్పగలం అన్నమాట. ఓకేనా? ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే విధంగా ఇన్వర్స్ అనే మెథడ్లో నేను ఒక వీడియో అయితే చేశానండి. సో ఆ వీడియోలో ఏ అడ్జస్ట్మెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయో సేమ్ అడ్జస్ట్మెంట్ మెథడ్స్ అలానే ఉంటాయి, కాకపోతే అక్కడ ఏ టైంలో అడ్జస్ట్మెంట్ చేస్తాం, ఇక్కడ అదే టైంలో అడ్జస్ట్మెంట్ చేస్తాం, కాకపోతే ఇక్కడ గ్రీక్స్ మారిపోతాయి. సో చిన్న లాజిక్, ఆ ఒక్క లాజిక్ని అర్థం చేసుకుంటే సేమ్ అన్నమాట. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ప్రాఫిట్ లెగ్ వచ్చేసి మనకు పుట్ ఆప్షన్ అనమాట. సో లూజింగ్ లెగ్ వచ్చేసి కాల్ ఆప్షన్ అనమాట. ఓకేనా? సో కంబైన్గా ఒక స్ట్రాటజీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకు కాల్ సైడ్ అలాగే పుట్ సైడ్ మనకు 50-50 డెల్టా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో 50-50 డెల్టా రావడం వల్ల, సో మనకు ఆ టైంలో ఈ ప్రాఫిట్ లెగ్ ఏదైతే, ఏది ప్రాఫిట్లోకి వెళ్తుంది, ఏది లూజింగ్లోకి వెళ్తుందో మనం చెప్పలేం. సో ఓవరాల్గా ఆ టైంలో స్ట్రాటజీ డెల్టా 100 ఉంటుంది. సో ఓవరాల్గా మనకు డిఫెన్స్ పర్సంటేజ్ అనేది కూడా అప్పుడు మనకు 100% వరకు ఉంటుంది అనమాట. ఎందుకంటే బోత్ లెగ్స్లోనూ మనకు 50-50 డెల్టా ఉందన్నమాట. సో ఇది ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ డిఫెన్స్ని అనేది కూడా నేను చెప్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇది 50 పైసాని గెయిన్ చేయడానికి రెడీగా ఉంది, ఇది 50 పైసా లూజ్ చేయడానికి రెడీగా ఉంది. ఒక డైరెక్షన్లో వెళ్తాయి. సో ఇక్కడ డైరెక్షన్ ఏంటి, టాప్ సైడ్ మార్కెట్ వెళ్తే. సో ఇక్కడ లూజింగ్ లెగ్ అంది, కాల్ లూజింగ్ లెగ్ అంటే మార్కెట్ టాప్ సైడ్ వెళ్తుంది కాబట్టి కాల్ లూజింగ్ లెగ్ అవుతుంది, పుట్ అనేది ప్రాఫిట్ లెగ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తే ఇది మనకు 50 పైసా లాస్ని క్రియేట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇది మనకు 50 పైసా క్రియేట్ చేయడానికి, అంటే ప్రాఫిట్ని క్రియేట్ చేయడానికి పుట్ లెగ్ రెడీగా ఉందన్నమాట. సో ఇది ఎంత డిఫెన్స్ చేయగలుగుతుంది, లూజింగ్ లెగ్ని ప్రాఫిట్ లెగ్ ఎంత డిఫెన్స్ చేయగలుగుతుంది, 100% డిఫెన్స్ చేయగలుగుతుంది. సో అదే అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ సిచ్యువేషన్ చూసుకుంటే, సో ఇక్కడ మార్కెట్ కొంత పెరిగింది, కాల్ యొక్క డెల్టా 60 వచ్చిందనమాట. అంటే మనకి ఇక్కడ అండర్లయింగ్ అసెట్ 1 రూపీ మూవ్ అయ్యేసరికి, సో మనకి ఇది 60 పైసాని మనకు లూజ్ని క్రియేట్ చేస్తుందన్నమాట, లాస్ని క్రియేట్ చేస్తుందన్నమాట. సో అలా ఇది 60 పైసా లాస్ని క్రియేట్ చేస్తుంటే ఇది ఎంత ప్రాఫిట్ని క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది, 40 పైసా డెల్టాని మాత్రమే, అంటే 40 పైసాని మాత్రమే క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ మనకు 60 పైసా లాస్ అవుతున్నాం, ఇక్కడ మనకు 40 పైసా గెయిన్ అవుతుంది. సో ఎంత మనకు డిఫెన్స్ ఉంది ఈ ప్రాఫిట్ లెగ్ నుంచి, మనకి ఎంత డిఫెన్స్ ఉంది, 66% వరకు డిఫెన్స్ ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ 40 పైసా గెయిన్ అవుతుంది, ఇది 60 పైసా లూజ్ అవుతుంది. అంటే మనకు 20 పైసా అడిషనల్గా మనకు లాస్ కనిపిస్తుంటుంది. అదే మనకు కనిపిస్తున్న, మనకు లాస్ కనిపిస్తుంటుంది కదా ఒక డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంటే. సో ఇక్కడ మనకు ఇక్కడ ప్రాఫిట్ ఏదైతే తెస్తుందో అది ఈ లాస్కి సరిపోదు అన్నమాట. ఈ మధ్యలో ఉన్న డిఫరెన్సే మనకు అక్కడ లాస్ కింద కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా ఈ లాస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే దాన్ని పర్సంటేజ్లో తీస్తే మనకు ఎప్పుడు అడ్జస్ట్ చేయాలో తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇది 65 రీచ్ అవుతుంది అప్పుడు ఈ డెల్టా, ఈ లెగ్ అనేది మనకు 35 కన్ఫామ్ రీచ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది 35 రీచ్ అవుతుందో, సో అప్పుడు మనకు ఎంత డిఫెన్స్ చేయగలుగుతుంది మన ప్రాఫిట్ లెగ్ అనేది ఒక్కసారి మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ రెండింటిని చూస్తే మనకు పెద్ద డిఫరెన్స్ కనిపించదు, కానీ ఇలా చూస్తే పర్సంటేజ్ వైజ్ చూస్తే మనకు ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకు 53% వరకు డిఫెన్స్ చేయగలదు, అంటే సగానికి పైగా మనకు లాస్ వస్తుంది, సగమే ప్రాఫిట్ వస్తుంది. ఇది చేసే ప్రతి లాస్లో సగమే మనకు ప్రాఫిట్ వస్తుంది, సగం పైగా లాస్లోనే పోతుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ టైం అడ్జస్ట్మెంట్ పాయింట్ కింద కన్సిడర్ చేసి మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఎందుకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మనకు క్లియర్. సో అదే ఇక్కడ సెకండ్ పాయింట్. ఓకేనా? సో ఎందుకు 50% వరకు మనకు గెయినింగ్ అనేది రావట్లేదు, 50% వరకే వస్తుంది మన గెయిన్, అంటే మనకు లాస్ అవుతున్న లెగ్ని 50% వరకే డిఫెండ్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం వచ్చేసి ఒక అడ్డమని స్ట్రాటజీని అయితే మనము
క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో అడిషనల్గా మనం ఒక స్ట్రాడిల్ని క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక స్ట్రాడిల్ మన దగ్గర ఉంది. ఆ స్ట్రాడిల్లో ఆ లూజ్ అవుతున్న లెగ్ని డిఫెండ్ చేయడం కోసం మనం ఒక స్ట్రాడిల్ని క్రియేట్ చేస్తున్నాం. దాని యొక్క డెల్టా 50-50 ఉండేటట్లు ప్లాన్ చేసుకొని మనము ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాం మనకు కాల్ సైడ్ లూజింగ్ సైడ్ 65 డెల్టా ట్రిగ్గర్ అవడం కారణంగా. సో అడ్జస్ట్మెంట్ చేసేసాం, మార్కెట్ అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ మార్కెట్ ఇంకా పైకి వెళ్తూనే ఉంది. సో అప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి? సో ఇక్కడ మనము అడిషనల్గా ఒక లెగ్ని అయితే క్రియేట్ చేసాం. సో దాంట్లో దాని యొక్క డెల్టా 50. సో దీని కాల్ సైడ్ పుట్ సైడ్ ఒక డెల్టా 50, కాల్ సైడ్ యొక్క డెల్టా 50. ఆల్రెడీ మన దగ్గర ఒక పొజిషన్ ఉంది. సో దాంట్లో పుట్ సైడ్ ఒక డెల్టా 35, కాల్ సైడ్ యొక్క డెల్టా 65 అనమాట. సో ఈ రెండింటిలో ఇప్పుడు మనం అడిషనల్గా ఒక లెగ్స్ని ఓపెన్ చేయడం కారణంగా మన యొక్క డిఫెన్స్ పర్సంటేజ్ ఒకసారి చూడండి, 74%కి పెరిగిందనమాట. సో ఇంతకుముందు మనకు డిఫెన్స్ ఎంత ఉన్నింది? 53% ఉన్నింది. సో దాన్ని మనం ఎంతవరకు పెంచగలిగాము? 74 వరకు పెంచగలిగాం. సో దీనివల్ల మనకు నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే డెల్టా పెరిగిపోతుందండి. సో స్టార్టింగ్లో మనకు ఎంత డెల్టా ఉన్నింది? 100 ఉన్నింది. ఓవరాల్ స్ట్రాటజీకి సంబంధించిన డెల్టా 100 ఉన్నింది. ఇప్పుడు మనకు 200 అయిందనమాట. సో ఎప్పుడైతే డెల్టా పెరుగుతుందో మన రిస్క్ పెరుగుతుంది, మన రివార్డు పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో రైట్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపితే పుట్కి సంబంధించిన డెల్టా వస్తుంది, ఈ రెండింటిని కలిపితే కాల్కి సంబంధించిన డెల్టా వస్తుంది. సో అలా కలిపిన దానిలో ఎంత డిఫెన్స్, ఎంతవరకు మనకు డిఫెన్స్ చేయగలదని చూస్తే 74% వరకు డిఫెన్స్ చేయగలదు. సో ఈ స్ట్రాటజీని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనం కొంతవరకు హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మన దగ్గర రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? సో సెకండ్, మార్కెట్ అలానే పైకి వెళ్తుంది. సో 70 డెల్టా వరకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం మొత్తం ఈ లూజింగ్ సైడ్ ఏదైతే ఉందో ఇది లూజ్ చేస్తుంది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. మన ఫోకస్ అంతా కూడా ఈ లూజింగ్ లెగ్ యొక్క డెల్టా పట్టుకొనే మనం అడ్జస్ట్మెంట్స్ చేయడం మనం చేస్తామన్నమాట. సో లూజింగ్ యొక్క డెల్టా 70 వచ్చినా మనం ఏం అడ్జస్ట్మెంట్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఏం టచ్ చేయము. సో అది ఎప్పుడైతే 75.75 టచ్ చేస్తుందో సో ఎగ్జిట్ పాయింట్ అయితే రీచ్ అయినట్లు. సో ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రాడిల్లో ఒక లెగ్ 75ని టచ్ చేసిందంటే అది మనకు స్టాప్ లాస్ లెగ్ అనమాట. సో 75 టచ్ చేస్తే ఇంకా హోల్ స్ట్రాటజీని క్లోజ్ చేసుకొని మనమైతే ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతే 75 డెల్టా ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఆ టైంకి మనకి ఏ లాస్ అయితే ఉంటుందో అది మన హైయెస్ట్ లాస్, ఆడికి మనం కట్ చేయాలన్నమాట. సో ఇవి అన్లిమిటెడ్ స్ట్రాటజీస్ కాబట్టి ఏదో ఒక పాయింట్లో కట్ చేయాలి కాబట్టి అది కట్ చేసే పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ 75 అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తూ స్టాప్ లాస్ని అయితే ట్రిగ్గర్ చేసింది. సో ఎగ్జిట్ అయితే అయిపోయాం. సో ఇక్కడ వరకు ఓకే, క్లారిటీ. సో ఇప్పుడు మనం మన అడ్జస్ట్మెంట్ ఫెయిల్ అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎప్పుడు బెస్ట్ ఎగ్జిట్ అవ్వాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్ చేసాము, అడ్జస్ట్మెంట్ చేస్తూనే మార్కెట్ రివర్స్ అయింది. ఓకేనా? సో అడ్జస్ట్మెంట్ చేస్తూనే మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, సో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకసారి స్క్రీన్ పైన చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఎలా అయితే ఎగ్జిట్ అయ్యామో సేమ్ ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అయితే తీసుకుంటాం అనమాట. సో వన్స్ మనం అడ్జస్ట్మెంట్ చేసామనుకోండి, సో అప్పటి వరకు లూజ్ అవుతున్న లెగ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాఫిట్ రావడం మొదలవుతుంది. సో అడ్జస్ట్మెంట్ చేసింది ఏ సైడు, మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసింది వచ్చేసి మనకు కొంత లాస్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ని క్రియేట్ చేసే లెగ్ వచ్చేసి మనకు కాల్ సైడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక లెగ్ అక్కడ లూజ్ అయి ఉంటుంది కాబట్టి బాగా లాస్ని మేక్ చేసి ఉంటుంది. ఆ లాస్ మేక్ చేసిన లెగ్ అనేది ఆ లాస్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కొత్తగా ఏదైతే మనం లెగ్స్ని ఓపెన్ చేసామో ఆ లెగ్స్లో వచ్చిన ప్రాఫిట్ అనేది కొంత తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుందంటే మీకు రియల్ టైంలో చూస్తే, సో ఒక పుట్లో ఒక పుట్టేమో మనకు ప్రాఫిట్లో కనిపిస్తుంది, ఇంకొక పుట్టేమో మనకు లాస్లో కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూస్తే ఒక కాల్ ఏమో మనకు ప్రాఫిట్లో కనిపిస్తుంది, ఒక కాల్ ఏమో లాస్లో కనిపిస్తుంది అనమాట. సో ఆ లాస్ లో కనిపించే కాల్ అనేది ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే మనం స్ట్రాటజీ క్రియేట్ చేసామో దానికి సంబంధించిన కాల్ అనేది లాస్లో కనిపిస్తుంది. కొత్తగా మనం ఏదైతే స్ట్రాటజీ క్రియేట్ చేసామో ఆ దానికి సంబంధించిన కాల్ అనేది ప్రాఫిట్లో కనిపిస్తుంది అనమాట. అలాగే పుట్ విషయానికి వస్తే, ఫస్ట్లో మనం ఏదైతే స్ట్రాటజీ క్రియేట్ చేసామో ఆ స్ట్రాటజీకి సంబంధించిన పుట్ అనేది ప్రాఫిట్లో కనిపిస్తుంది. కొత్తగా మనం ఏదైతే స్ట్రాటజీ క్రియేట్ చేసామో దానికి సంబంధించిన పుట్ అనేది మనకు లాస్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది మీకు లైవ్లో చూస్తుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ రిటర్న్ అవుతుంటే మనం ప్రాపర్గా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదే చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకు
100 सो ओके कॉल्स రెండు కాల్స్ ని మనకు కలిపితే 100 అవ్వాలి సో ఇక్కడ మీకు కింద రాశాను చూడండి బెస్ట్ ఎగ్జిట్ ఎప్పుడని ఇది కాల్ సైడ్ అలా ఎగ్జాంపుల్ కి చెప్తున్నా ఇది కాల్ సైడ్ లేదా ఇది పుట్ సైడ్ సో ఏదైనా అనుకోండి కాల్ ఏదైనా పుట్ ఏదైనా సో కాల్ సైడ్ ఉండే రెండు డెల్టాలు కలిపితే మనకు 100 అవ్వాలి పుట్ సైడ్ రెండు లెగ్స్ ని కలిపితే 100 అవ్వాలి సో రెండు ఈక్వల్ ఎప్పుడైతే అవుతాయో సో ఓవరాల్ గా కాల్ సైడ్ 100 డెల్టా పుట్ సైడ్ 100 డెల్టా ఎప్పుడైతే వస్తుందో సో అది మీకు బెస్ట్ ఎగ్జిట్ అన్నమాట ఓకేనా సో అంతకు మించి అది ఎవరైతే సేఫ్ గేమ్ ఆడదామనుకుంటున్నారో వాళ్ళు ఆ టైంకి ఎగ్జిట్ అయిపోవాలి సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటే ఇదే కాదు ఏ అడ్జస్ట్మెంట్ చేసినా మీరు ప్రాఫిట్లోకి రాలేరు సో మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉండి ఏదో ఒక టైంలో కన్సాలిడేట్ అయింది అనుకోండి అక్కడ మీకు కొంత కొంత ప్రాఫిట్ రావడం మొదలవుతుంది యాక్చువల్గా అదే ఈ స్ట్రాటజీలో అదే మెయిన్ పాయింట్ అనమాట మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయి సో అక్కడ కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి అంటే మీ అడ్జస్ట్మెంట్ పాయింట్ ట్రిగ్గర్ చేసింది ఒక డైరెక్షన్లో వెళ్ళి అక్కడ కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి ఫస్ట్ ప్రాఫిట్ ఇచ్చే ఏకైక అడ్జస్ట్మెంట్ మెథడ్ ఇదే ఓకేనా సో మిగతా వేరే ఏ మెథడ్లో మీరు అడ్జస్ట్ చేసినా మీ అడ్జస్ట్మెంట్ పాయింట్ ట్రిగ్గర్ అయిన తర్వాత అక్కడ కన్సాలిడేట్ అయితే మీకు ప్రాఫిట్స్ రావు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి బట్ ఈ స్ట్రాటజీలో అద్భుతం ఏంటంటే ఒక వెళ్తూ అడ్జస్ట్మెంట్ పాయింట్ ట్రిగ్గర్ చేసి అక్కడ కన్సాలిడేట్ అయినా మీకు హై ప్రాఫిట్స్ ఉంటాయి అక్కడ నుంచి రిటర్న్ అయినా మీకు హై ప్రాఫిట్స్ ఉంటాయి అక్కడ నుంచి స్టాప్ లాస్ ఇట్ అయితే మాత్రం మీకు హై లాస్ ఉంటుంది సో హై లాస్ ఉంటుంది ఇది క్లియర్ ఎందుకంటే మనకు డెల్టా పెరిగిపోయింది కాబట్టి సో మనకు ఈ కండిషన్స్ వస్తే మనకు బెనిఫిట్స్ ఉంటాయి రెండు కండిషన్స్లో మనకు బెనిఫిట్ ఉంటాయి ఒకే ఒక కండిషన్లో మనకు లాస్ అయితే ఉంటుంది అన్నమాట కానీ మనకు మిగతా స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే సో ఒక డైరెక్షన్లో వెళ్ళి స్టాప్ లాస్ని హిట్ అంటే మన అడ్జస్ట్మెంట్ పాయింట్ని హిట్ చేసిన తర్వాత అక్కడ కన్సాలిడేట్ అయితే మనకు పెద్ద ప్రాఫిట్స్ ఉండవు అక్కడ నుంచి రిటర్న్ అయితేనే పెద్ద ప్రాఫిట్స్ ఉంటాయి అలా కాకుండా అడ్జస్ట్మెంట్ పాయింట్ ట్రిగ్గర్ అయిన తర్వాత నేరుగా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకోండి మనకు పెద్దగా ప్రాఫిట్స్ ఏ లెగ్ ఏ అడ్జస్ట్మెంట్ మెథడ్ క్రియేట్ చేయదు స్టాప్ లాస్ హిట్ అయితే మనం మోస్ట్లీ మన ఓవరాల్ లాస్లోనే అయితే ఉంటామన్నమాట ఓకేనా సో దాంట్లో ఈ స్ట్రాటజీ అనేది ది బెస్ట్గా వర్క్ అవుతుంది అనమాట ఓకేనా సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వెంటనే రివర్స్ అయితే సో మనకి ఎప్పుడైతే బోత్ లెగ్స్ కలుపుకుంటే మనకు 100 వస్తుంది అప్పుడు మనం ఎగ్జిట్ అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా సో అలా కాకుండా లేదు నేను ఆ టైంకి కూడా ఎగ్జిట్ అవ్వను వెయిట్ చేస్తాను అనుకుంటే సో మీరు అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా సో ఇప్పుడు మన దగ్గర 4 లెగ్స్ ఉంటాయి అన్నమాట సో కాల్ సైడ్ 2 లెగ్స్ ఉంటాయి పుట్ సైడ్ 2 లెగ్స్ ఉంటాయి సో ఎంటైర్గా వీటిలో ఏ ఒక్క డెల్టా అయినా సరే మీకు 75ని టచ్ చేస్తే మీరు ఎగ్జిట్ అయిపోవాలి 75ని టచ్ చేస్తుందంటే ఇంకా అక్కడ అది లాస్ని ఇంకా డబల్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉందని అర్థం అనమాట కాబట్టి మీకు ఈ వీటిలో ఎక్కడ మీకు 75 టచ్ అయినా మీరు ఓవరాల్గా స్ట్రాటజీని అయితే క్లోజ్ చేసుకొని ఎగ్జిట్ అయితే అయిపోవాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం లాభాలేంటి నష్టాలేంటి సో నేను ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నా ఇవి మేజర్ అనమాట అంటే వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా చాలానే ఉన్నాయి సో దాంట్లో నేను మేజర్గా కన్సిడర్ చేస్తూ 2-2 తీసుకున్నాను అనమాట సో లాభాలు 2 విషయానికి వస్తే హై రివార్డ్ అనమాట సో మీకు రివార్డ్ అనేది ఇది ఇచ్చినంత రివార్డ్ మీరు వేరే ఏ అడ్జస్ట్మెంట్లోనూ ఇవ్వరు రాదు ఓకేనా సో ఇది మీకు లైవ్లో చేస్తుంటే మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా అలాగే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అది ఏ అడ్జస్ట్మెంట్లో అయినా మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే కొంతవరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది అనుకోండి సో అది కూడా దీంట్లో ఒక బెనిఫిట్ అనే చెప్పచ్చు అలాగే నష్టాల విషయానికి వస్తే మాత్రం హై రిస్క్ ఇదే ప్రధానమైన రిస్క్ హైగా ఉంటుందన్నమాట సో మనకు స్టాప్ లాస్ హిట్ అయితే మిగతా ఏ స్ట్రాటజీ మెథడ్లో మీకు స్టాప్ లాస్ హిట్ అయినా రానంత లాస్ని ఇది ఒకటే ఇస్తుంది ఓకేనా అలాగే అడిషనల్ క్యాపిటల్ అంటే మీరు ఒక స్ట్రాటజీని అడ్జస్ట్ చేయాలంటే ఆ స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి మీ దగ్గర ఎంత క్యాపిటల్ అయితే అవసరమైందో అంత క్యాపిటల్ మళ్ళీ అడిషనల్గా ఉండాలి కాబట్టి సో ఇది కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట ఓకేనా సో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది షార్ట్గా చెప్పేసాను నేను మీకు ఓకేనా రైట్ సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి సో వీడియోలో మేము చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో